సిసిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇక్కడ సెప్టెంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అక్కడ రన్ అవుతుంది సో దానికి సంబంధించినటువంటి లింక్ అయితే అక్కడ యాక్టివేషన్లో ఉంది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకిక్కడ ఒక లక్ష రెండు వేల మంది అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది సో అందులో కొన్ని కారణాల వల్ల అప్లికేషన్ ఫిల్ అప్ చేయడంలో ప్రాబ్లం కావచ్చు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసడంలో ప్రాబ్లం కావచ్చు ఇతర కారణాల వల్ల ఒక నాలుగు వేల అప్లికేషన్ అయితే ఇక్కడ రిజెక్ట్ అయితే అవడం జరిగింది సో ఈ ఎగ్జామ్ గురించి ఇంకా డెప్త్గా ఒకసారి మనం చేసి చేసినటువంటి సిచ్యువేషన్లో సో ఇక్కడ మనకు సెప్టెంబర్ ఫోర్త్ నాడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో టోటల్గా ఇక్కడ తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మందికి హాల్ టికెట్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది కరీంనగర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇలా కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలా టోటల్గా చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ సెవెన్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ వన్ ఎయిటీ సెవెన్ సెంటర్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎస్ఎస్సిఎల్ వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది సో ఇందులో చూసుకున్నట్లయితే హైదరాబాద్ వన్లో నైన్టీన్ సెంటర్స్ హైదరాబాద్ టూలో ఫోర్టీన్ సెంటర్స్ అంటే రీజన్ వైజ్ రీజన్ టూ అని చెప్పేసి వాళ్ళు అక్కడ చేయడం జరిగింది కరీంనగర్లో ఇక్కడ అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే థర్టీ నైన్ సెంటర్స్ ఉండడం జరుగుతుంది ఖమ్మంలో ట్వంటీ త్రీ వరంగల్లో ఎయిటీన్ మంచిర్యాలలో ట్వంటీ ఎయిట్ సెంటర్స్ ఆదిలాబాద్లో మనకి ఇక్కడ లెవెన్ సెంటర్స్ భద్రాద్రి కొత్తగూడెంలో మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది టోటల్గా వన్ ఎయిటీ సెంటర్స్ అయితే ఇక్కడ ఉంచడం జరిగింది సో ఎవరైతే యాస్పిరెన్స్ ఉన్నారో వాళ్ళు ఇంకెవరైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే మీరు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ హాల్ టికెట్కి సంబంధించి అక్కడ మన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి రిస్ట్ వాచెస్ కానీ బ్లూటూత్ డివైజెస్ కానీ సో వైర్లెస్ డివైజెస్ కానీ అలో చేయరు అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించినట్లయితే హెవీ గోల్డ్ కానీ హెవీ జ్యువెలరీస్ కానీ వేసుకోవద్దని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మనకు జీవనర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఇన్ ఎస్ఎస్సిఎల్ చాలా పారదర్శకంగా చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ జరగబోతుంది సో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ మనకు అయినట్టుగానే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇందులో ఇంకా డెప్త్గా మనం అనలైజ్ చేసినటువంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ నైంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పోటీ పడడం జరుగుతుంది అంటే సుమారుగా ఒక్కో పోస్ట్కి ఐదు వందల మంది అయితే ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది సో ఇందులో మనకు సెప్టెంబర్ ఫోర్త్ నాడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టోటల్గా టూ అవర్స్ అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది సో టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ గాను వాటికి కరస్పాండెంట్గా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అంటే వన్ బై ఫోర్త్కి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్ అయితే కట్ అవుతుంది ఒక రాంగ్ ఆన్సర్కి సో ఇలా మనం ఒకసారి దీని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ పోటీ అయితే చాలా తీవ్రంగా ఉంది టఫ్ కాంపిటీషన్ అయితే ఉందని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో